మార్చ్ 20. ఎప్పుడు ఒంటరి కాదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అనెను. మరో విధంగా అధిగమించలేని సవాళ్ల నడుమ దేవుని సన్నిధి మాత్రమే ధైర్యానికి బలానికి మూలమని శతాబ్దాల తరబడి విశ్వాసులు గ్రహిస్తూ వచ్చారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు గ్లాస్గో విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు, మిమ్మల్ని ఆఫ్రికాలో అన్ని సంవత్సరాల పాటు ధైర్యంగా కొనసాగేట్టు చేసిందేమిటి అని అడిగాడు. లివింగ్స్టన్ జవాబిస్తూ, నా జీవితంలోని శ్రమ, కష్టం, ఒంటరితనంలో నన్ను ధైర్యంగా కొనసాగేలా చేసిందేమిటో చెప్పనా? అదేమిటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అనే వాగ్దానం అన్నాడు. జీవితం ఎంతో కష్టంగా ఉండే అవకాశం ఉంది. అన్ని వైపుల నుండి భయాలు చుట్టుముట్టచ్చు. నిరుత్సాహం మన ప్రాణాన్ని ఆవరించి కృంగదీయవచ్చు. కానీ అప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధికి ఢోకా లేదు. హెన్రీ వాన్ డైక్ ఇలా వ్యాఖ్యానిస్తాడు, సంతోషంగా, బలంగా, ధైర్యంగా మనం ఉంటాం. అన్నిటినీ భరింపగలిగేటట్టు, అన్నిటినీ చేయగలిగేటట్టు. మన జీవితంలో ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి ఘడియ దేవుని చేతుల్లో ఉందని మనం నమ్మినట్లయితే. ఈనాడు మీరు ఒకవేళ చీకటి కాలం గుండా వెళుతూ ఉన్నట్లయితే దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకోండి. ఆయన కృప మీ అవసరాలన్నీ తీరుస్తుంది. ఆయన బలం మీ ప్రతి శ్రమకు సరిపోతుంది. మీరు ఆయన దృష్టి లేక తలంపులకు బయట ఉండే క్షణం ఒక్కటి కూడా ఎప్పుడూ లేదు. మీరు చేయగలిగిందేమీ లేని అంతిమ స్థితికి మీరు వస్తే అది దేవునికి ప్రారంభం మాత్రమే అని తెలుసుకుంటారు.